ఈసారి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా విత్తన గణపతిని పూజించాలని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. విత్తన గణపతిని ఆరోగ్య గణపతిగా పూజించి ఇంటి ఆవరణలోనే నిమజ్జనం చేయాలని సూచించారు. పెరిగిన మొక్కలను పవిత్రంగా భావిద్దామని తెలిపారు. అడవులను అభివృద్ధి చేయాలని ప్రజలకు సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. చూస్తున్న ఈ గణపతి విత్తన గణపతి ఈకో ఫ్రెండ్లీ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి అతి త్వరలో మనకు విముక్తి దొరకాలని ఈసారి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా విత్తన గణపతిని ఆరోగ్య గణపతిగా పూజించిన తర్వాత దీన్ని మన ఇంటి ఆవరణలోనే నిమజ్జనం చేసుకుని వచ్చిన మొక్క చాలా పవిత్రంగా భావిద్దాం, మొక్కలు పెంచుదాం, అడవులను అభివృద్ధి చేద్దాం.